జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న సమస్యలపై తనదైన శైలిలో ప్రశ్నిస్తూ ముందుకు సాగారు. అయితే ఆయన చాలా రోజుల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి ప్రస్తావించారు. సోమవారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు. ప్రగతి భవన్ లో పలు విషయాల గురించి వారు చర్చించుకున్నారు. ముఖ్యంగా రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా ఎలా సాధ్యపడిందనే విషయాన్ని కేసీఆర్ ని అడిగి తెలుసుకున్నానని, సమయం కుదరకపోవడం వల్లనే తెలుగు మహాసభలకు హాజరు కాలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. కేసీఆర్ ని కలిసిన వెంటనే ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి చర్చల అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆంధ్ర రాజకీయ నాయకులు కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలిపారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా తనకు చాలా నచ్చిందని చెప్పారు. ఇక తెలంగాణ రాజకీయ పరంగా తన బలం తనకి ఉందని, నా అభిమానులు ఇక్కడా ఉన్నారని పవన్ మీడియాకు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా మూవీ బ్లెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి.